డిక్షనరీ కానీ ఇతరత్రా ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో వాటన్నిటినీ ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అక్కడ చీఫ్ సెక్రటరీ గారితో మిగతా ముఖ్యులతో మాట్లాడి తప్పకుండా ఈ ప్రభుత్వం నుంచి సాయ సహకారాలు అందిస్తుంది అని మీ ద్వారా ఆ విపత్తులో చిక్కుకున్న ప్రతి ఒక్కరికి తెలియజేయటం జరుగుతుంది. ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో చెప్పిన దాంట్లో భాగంగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పాం. రేపు అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ను ప్రకటించబోతున్నాం. ఆ వివరాలన్నీ అసెంబ్లీ సాక్షిగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ తమ్ముళ్లకి చెల్లెమ్మలకి తెలియచేయనున్నాం. రెండవది, గడిచిన 10 సంవత్సరాలలో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పేదవాడి కష్టాల్లో పాలు పంచుకునే దాంట్లో మాటలకే పరిమితమైంది తప్ప చేతల్లో ఏమి చేసింది అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కేబినెట్లో గతంలో ఏదైతే ఎన్నికల్లో మేము చెప్పిన దాంట్లో భాగంగా తెల్ల రేషన్ కార్డులతో పాటుగా ఆరోగ్యశ్రీ కోసం ఆరోగ్యశ్రీ కార్డుల్ని విడివిడిగా ఇవ్వాలి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయించింది. దీనికి సబ్ కమిటీలో 3 మంత్రులతో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయటం జరిగింది. పౌర సరఫరా శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే రకంగా ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజనరసింహ గారు, రెవెన్యూ శాఖ మంత్రిగా నేను ఈ సబ్ కమిటీలో ఉంటాం. వీలైనంత తొందరలో ఈ సబ్ కమిటీ రిపోర్టు నివేదిక గవర్నమెంట్కి ఇచ్చి ఆ విధి విధానాలు ఫైనల్ చేసి తప్పకుండా అనుకున్న ప్రకారం ప్రతి పేదవాడికి, అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు, అదే రకంగా ఆరోగ్యశ్రీ కార్డును కూడా ఇవ్వాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జరిగిన కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే గతంలో చూశాం ఎవరెవరికో క్రీడల్లో పాల్గొన్న వాళ్ళకి ఆనాటి ప్రభుత్వం సాయ సహకారాలు అందించిందని గొప్పలు చెప్పుకొని మాటలకే కొంతమంది విషయంలో పరిమితమైంది. కానీ ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో క్రీడాకారులు ఏషా సింగ్ గారు, అదే రకంగా నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్కు హైదరాబాదులో ఒక్కొక్కరికి 600 చదరపు గజాల ఇంటి స్థలము కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నిఖత్ జరీన్కు, సిరాజ్కు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది కేబినెట్లో. అదే రకంగా విధి విధానాల్లో మరణించిన ఇంటెలిజెన్సీ డీజీ రాజీవ్ రతన్ గారి కుమారుడు హరిరత్న్కు మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఇటీవల విధి నిర్వహణలో చనిపోయిన అడిషనల్ డీజీ పి మురళీ కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వాలని కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే రకంగా మా సహోదరుడు సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఆనాడు ఆ ప్రభుత్వంలో ఆ గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి సుమారు 2000 ఎకరాలకు నీరియాలని చాలా పోరాటం చేశారు. 2 లక్షల ఎకరాలకు నీరియాలని పోరాటం చేశారు. కానీ ఏది పోరాటం చేసినా ఆర్భాటాలే చేసింది తప్ప ఆనాటి ప్రభుత్వం నిజంగా రైతన్నులు ఆదుకునే దాంట్లో వారి చిత్తశుద్ధి ఏందో మనకి తెలియంది కాదు. ఈనాడు ఈ గౌరవెల్లి ప్రాజెక్టు లెఫ్ట్ కెనాలు రైట్ కెనాల్ని కంప్లీట్ చేయటం కోసం ఆనాడు వాళ్ళు ఏదైతే ఆర్భాటంగా శాంక్షన్లు చేసిన ఎస్టిమేట్లలో ల్యాండ్ ఎక్విజిషన్ లాంటి కాంపోనెంట్లు కూడా పెట్టకుండా ప్రాజెక్టులు కేవలం వర్కుల కోసమే పెట్టిన సందర్భం మనం చూశాం. ఈనాడు ఈ ప్రభుత్వం ఆ గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన రివైజ్డ్ ఎస్టిమేటు సోదరుడు పొన్నం ప్రభాకర్ గారు పొట్టు పట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని కేబినెట్ని ఒప్పించి 2 లక్షల ఎకరాలకి సాగులో తీసుకొచ్చి ఈ ప్రాజెక్టుకి సంబంధించిన
రివైజ్డ్ ఎస్టిమేట్ ని ఈ క్యాబినెట్ లో ఆమోదించడం జరిగింది. అదే రకంగా ఇటీవల గవర్నర్ గారు ఏదైతే 2 MLC లకు సంబంధించినది ఫైలు తిరిగి ప్రభుత్వానికి వెనక్కి పంపడం జరిగింది. మళ్ళీ ఈ క్యాబినెట్ లో పెద్దలు కోదండరాము గారిని, అదే రకంగా అమీర్ అల్లీ ఖాని గారిని ఇద్దరు పేర్లని రికమెండ్ చేస్తూ ఎమ్మెల్సీ గారికి ఎమ్మెల్సీలుగా, మళ్ళీ గవర్నర్ గారికి ఫైలు రికమెండ్ చేసి పంపటం జరిగింది ఈ క్యాబినెట్ లో. ఎందుకంటే మీకు తెలియదు కాదు, కోదండరాము గారు ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ ప్రజల మనోభావాల కోసం ఏ రకంగా ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లిన ఆ మహానుభావుడికి ఆనాటి ప్రభుత్వం ఎంత గౌరవం ఇచ్చిందో మనకు తెలియంది కాదు. ఈ ప్రభుత్వంలో కోదండరాము గారికి తప్పకుండా ఒక సముచిత స్థానం ఇవ్వాలని మళ్లీ తిరిగి వారిని, అమీర్ అల్లీ ఖాని గారిని కూడా సభ్యులుగా రికమెండ్ చేస్తూ క్యాబినెట్ ఈరోజు మళ్ళీ గవర్నర్ గారికి రికమెండ్ చేయడం జరిగింది.